హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ పాలిటిక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారాయి. మొన్నటి వరకు చూసాం బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం, సో ఈ లెక్కన బీఆర్ఎస్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుందని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకుంటున్నారు. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గూటికే చేరడం కాస్త ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంది. ఎందుకు ఈ విధంగా మరి యూటర్న్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది, మరి ఈ లెక్కన మరి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళతో వస్తూ మాట్లాడదాం. నమస్కారం సార్. చూసాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి అంతకుముందు చాలా మంది షిఫ్ట్ అయిపోయారు, బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ కాంగ్రెస్ లో చేరిన ఒక ఎమ్మెల్యే అయితే వచ్చేసారు, ఇంకో ముగ్గురు రావడానికి, ఇంకో ముగ్గురు నలుగురు రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు సార్. మరి ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీలో, మరి ఇది ఎక్కడ ఇంకా మున్ముందు చాలా మంది ఎమ్మెల్యేలకి ఇంత బీఆర్ఎస్ లోకి చేరే ఛాన్స్ ఏమన్నా ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఏమన్నా ఉందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి, మీరేం చెప్తారు? కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారన్నారు. సో దాన్ని ఇలా వెళ్తున్నారు అన్న దాన్ని పెద్ద హైప్ చేయలేదు, కానీ ఒక్కరు వెనక్కి తిరిగి వచ్చేసరికి దా ఆ బాటలో మరో ముగ్గురు అన్నట్టుగా ఉన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు బ్యాక్ వచ్చారు అన్నట్టుగా, తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు, తర్వాత మన భద్రాచలం తెల్ల వెంకట్రావు గారు, వీళ్ళు కూడా వెనక్కి వచ్చేసి వంటి మంత్రాలు జరుపుతున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఒకటి, రాజకీయాలు అనేది ఒక ప్రొఫెషన్గా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు సర్వీస్గా భావించట్లేదు, ప్రొఫెషన్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఎవరు పదవిస్తే వాళ్ళకి ఇప్పుడు ప్రొఫెషన్ ఎలా ఉంటుంది, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 జీతం వస్తుందని, ఇంకోటి ఎవరు లక్ష్యస్తే అంటే అటు వెళ్ళిపోతారు, ఇంకోడ లక్షణర్ ఇస్తాడంటే ఇటు వస్తారు. సో వీళ్ళు కూడా ఎవడు పదవిస్తాడు లేదా ఎవరు ఎక్కువగా మనకి మంచి స్థానం కల్పిస్తారు, లేదంటే ప్రభుత్వ పక్షంలో ఉన్నప్పుడు మనకు పదవి ఇవ్వకపోయినా అధికారికంగా ఏవైనా పనులు పురమాయించడానికి, అధికారులకి పనులు చెప్పడానికి ఒక అజమాయిషి ఉంటుంది కదా. సో అలా కూడా అయిండొచ్చు. ప్రధానంగా కొత్త వాళ్ళు పార్టీ షిఫ్ట్ అయ్యారని అర్థం ఉంది, కానీ పాత వాళ్ళు కూడా షిఫ్ట్ అయిపోతున్నారు. ఏంటి, పదవులు అనుభవించిన వాళ్ళు కూడా, గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవి అనుభవించిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ హోదా కోసమో పరపతి కోసమో పార్టీ షిఫ్ట్ అయిపోతున్నారు. కొద్దిమంది మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తున్నారు అనేది చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. ఇవాళ రేపు అందరూ చెప్పేది ఏంటంటే స్వార్థపూరిత రాజకీయాలు అయిపోయాయి అని అంటున్నారు. లేదు, కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్నారు, బీఆర్ఎస్ 10 ఏళ్ళు పదవులు అనుభవించి కూడా బీఆర్ఎస్లోకి అనుభవించి కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు అని రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి, ఒప్పుకుంటాను. కాకపోతే మరి ఇదే బీఆర్ఎస్లోకి గతంలో టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారుగా, మరి అప్పుడు ఆ పార్టీలకి పెయిన్ ఉండుండదా? ఉంటుందిగా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వెనక్కి వస్తున్నారు, మళ్ళీ మంత్రాలు జరుపుతున్నారు, మా పార్టీ నాయకుల్ని వీరు ఎరవేసి లాక్కుంటున్నారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే, నెల రోజులకే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, మా పార్టీలోకి మేము ఎవరూ తీసుకోం, లేదు మా పార్టీ పతనాన్ని కోరుకోవడమో లేదా ప్రభుత్వాన్ని కూలదోయాల ఉద్దేశంతో నా ఎమ్మెల్యేలు కానీ మా ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ లాక్కోవాలనేది వచ్చిన థాటు మరుక్షణమే నేను వాళ్ళకన్నా ముందుంటా, నేను ఖచ్చితంగా నేను ఏదో చేస్తా అన్నట్టుగా చూచాయిగా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే కనబడుతుంది. 9 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, 6 ఎమ్మెల్సీలు వెళ్ళారు, ఇంకా అదే బాటలో చాలామంది ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఎవరు పక్క పార్టీ వైపు చూస్తున్నారని తెలియగానే బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు కాచుకుని కూర్చున్నాయి. అరే మన ముందులు కలిస్తే మన పార్టీలోకి వస్తాడు కదా, మన ముందులు కలిస్తే మన పార్టీలోకి వస్తారు కదా అనే తలంపులో కూడా. రేవంత్ రెడ్డి గారు అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే పరిస్థితిలో ఉంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని ఎట్లా చూస్తామంటే, ఎవరిని అంటాం, ఎవరు ముందు స్టార్ట్ చేశారు? అసలు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆపరేషన్ ఆకర్షణ పెట్టారు, అందుకే ఆయన ప్రతి ఒక్క టీడీపీ అభ్యర్థిని కానీ లేదంటే వేరే బీజేపీ వాళ్ళు కానీ, అప్పుడు బీజేపీ అంత విస్తృతంగా లేదేమో, బట్ అప్పుడు బాగా ఉన్న టీడీపీని కాంగ్రెస్లోకి, టీడీపీలో పెద్ద పెద్ద నాయకులను లాగేశారు. ఇప్పుడు అదే సంస్కృతి ఇప్పుడు కూడా ఎవరు ప్రభుత్వం నుండి వాళ్ళు కొనసాగేలా చేస్తున్నారని కూడా అన్నారు. అయిందొచ్చు,
ఇప్పుడు కేశవరావు గారు ఉన్నారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు, మరి ఇప్పుడు బయటకు వచ్చి కాంగ్రెస్కి వచ్చారు. కడియం శ్రీహరి గారు ఉన్నారు, ఆయన టీడీపీలో కూడా పదవులు అనుభవించారు, ఆ తర్వాత బీఆర్ఎస్లో ఉండేవారు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. తర్వాత చాలామంది, అంటే దానం నాగేంద్ర గారు అవునా, మరి ఆయన కాంగ్రెస్లో అంత ఒకప్పుడు మంత్రిగా చేసిన వ్యక్తి కూడా తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేసారు. మొన్న మల్కాజ్గిరికి స్థానానికి పోటీ కూడా చేశారు. అది చెప్పలేం మరి, ఇంతమంది ఉద్దండులు వెళ్ళే ఎందుకు వెనక్కి రాలేదు? ఇప్పుడు ఈయన కృష్ణమోహన్ గారు కానీ, ఆ తెల్ల వెంకటరావు గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళు మరలా కేటీఆర్తో మంత్రాలు జరపడం వల్ల వెనక్కి వెళ్ళారనుకోవచ్చా? లేదా కేటీఆర్ గారే మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు, మనం ఉండి గట్టిగా పోరాడితే నెక్స్ట్ మళ్ళీ మనదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేము. సీల్డ్ కవర్లో ఎవరి పేరు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కాంగ్రెస్లో, ఆ కల్చర్ ఇప్పటికీ ఉంది అని ఏదో వాళ్ళు నచ్చ చెప్పి వెనక్కి లాక్కుంటున్నారేమో. ఏది వాస్తవం అంటే ఏం చెప్తాం? మరలా ఎందుకు కలిశారంటే మనం ఊహాగానాలివి. బట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బెల్లం ఉంటే చీమలు చేరేలాగా అటు వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నారు అందరూ కూడా. చెప్పాను కదా ఇందాక రకరకాల రీజన్స్, ఒకటి ఒక హోదా, ఒక పరపతి ప్రభుత్వం తరపున ఉన్నాడంటే అధికారులకు కూడా, నేను పలానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ది కాబట్టి అధికారి వెంట రెస్పాండ్ అవుతాడేమో, లేకపోతే రెస్పాండ్ అవడేమో. అలా కాకుండా కొత్తగా ఎన్నికైన ఉన్నారు మొన్న రీసెంట్గా, ఒక 5 ఆరుగురు డాక్టర్స్ కూడా ఉన్నారు కాంగ్రెస్లో. వాళ్ళు అరే మనం ప్రతిపక్ష హోదాలో ఉంటే ఏం బాగుంటుందిరా, గవర్నమెంట్లో ఉంటే అరే అప్పుడు గవర్నమెంట్లో నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను కదా అని చెప్పుకోవడానికైనా, లేదంటే పనులు చేయించుకోవడానికైనా. అలా కాని పక్షంలో ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా సొంత వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు చేసుకోవడానికి కూడా అయ్యిండొచ్చు, చెప్పలేము. చూద్దాం మరి, మీరు అన్నట్టు కృష్ణమోహన్ గారు, తెల్ల గారు, లేదంటే ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళతో పాటు ఇంకొకరు ఉన్నారు అని అంటున్నారు, వీళ్ళందరూ వెనక్కి వచ్చారంటే ఏ రీజన్స్తో వచ్చారు? లేదంటే మంత్రాలయాలు జరుపుతున్నారు, లేదు పూర్తి స్థాయిలో కాంగ్రెస్లోకి వెళ్తే స్టార్టింగ్ వెళ్ళే వాళ్ళకి ఒక క్రేజ్ ప్రయారిటీ ఉంటుంది, మీరు వచ్చారు కాబట్టి మీకు ఏమైనా పని చేసి పెడతాం. ఓ గుంపుగా వస్తున్నప్పుడు తర్వాత ఎవరో వచ్చారనుకోండి, అప్పుడు ఏం ప్రాధాన్యత ఉంటుంది? మీరు అందరితో పాటు వచ్చారు సరే ఓకే అండి, ఆహ్వానిస్తాం, నమస్కారం పెడతారు, కండువా కప్పుతారు. స్టార్టింగ్ వెళ్ళే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది కదా. ఆల్రెడీ 64 ఎమ్మెల్యేలు, ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే 64 9 ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ వాళ్ళు 73 వెళ్తున్నట్టు మెజార్టీ. మళ్ళీ ఒక 3 వెనక్కి వస్తుంది అనుకోండి, 70 కూడా కాంగ్రెస్కి ప్లస్సే కదా. బట్ కాంగ్రెస్ ఇవన్నీ కాంగ్రెస్ చేయడానికి కూడా రీజన్స్ ఏంటంటే, సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పడిపోతుంది, ఏ క్షణాన్ని కోల్పోవచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు అని. ఇటు బీజేపీ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు వ్యాఖ్యలు చేశారు, వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. దాని మీద మరి కాస్త కసిగా డోర్లు ఓపెన్ చేసి ఎవరు వచ్చినా రండి రండి, మా పుష్పక విమానం లాగా మాకు మీరు ఎంతమంది వచ్చినా ఇంకో సీటు ఖాళీ ఉందన్నట్టుగానే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని ఆహ్వానిస్తున్నారు, అందుకు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు గుంపులో గోంది వెళ్ళినప్పుడు అంత ప్రాధాన్యత ఉండదు కదా. అలా లేనప్పుడు ఏం చేస్తారు? వేరే ఎందుకు లేరా, మళ్ళీ అక్కడే ఉంటే మనం ఏదో మన పనులు చేసుకోవచ్చు అని చెప్పి వెనక్కి వచ్చేసి కూడా అయ్యిండొచ్చు. చూద్దాం మరి, ఇది మీరు అంటున్నారు మరో 3 4 అని, ఇంకా రాబోయే రోజుల్లో క్లారిటీ అయితే వస్తుంది కదా. ప్రస్తుతానికి వీళ్ళు వస్తున్నారు అంటున్నారు, వీళ్ళు ఏ రీజన్స్తో వెనక్కి వచ్చారనేది మనకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏ విధంగా వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంటే, రేవంత్ రెడ్డి గారితో కండువా కప్పుకొని కూడా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారని అంటే ఎటువంటి బలమైన రీజన్స్ ఉన్నాయో, వీళ్ళు మళ్ళీ ఏమని విమర్శిస్తారు వెనక్కి వచ్చిన వాళ్ళు?